नमस्कार वेलकम टू जेपी न्यूज़। नेल्लूर जिला केंद्र कार्मिक मंत्रित्व शाखा बीडी संक्षेम संस्था अटनर कम डी सीए चंद्रकिरी वेंकटेश्वर सिब्बंदी अंदर की सूचन सलहा अंदेवारी विधि निर्वहन क्रमशिक्षण सेवल अंदेवारी आ शाखा मेडिकल आफीसर डाक्टर भास्कर नेल्लूर केन्द्र बीडी कार्मिक संक्षेम डिस्पेंसरी सिब्बंदी आध्र्यन घन पदवी विरमण वीडो सन्मान सभन सभा अद्यक्ष डाक्टर भास्कर आध्र्यन सहचर सिब्बंदी बंधुमित्रु सीपीआई जिला कार्यदर्शी सीहेच प्रभाकर प्रत्येक విశిష్ట అతిథి విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు షేక్ మస్తాన్ సాహెబ్ అధ్యక్షత వహించారు. ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంస్థలోని విశ్రాంత ఉద్యోగులు బంధువులు మిత్రులు శాలువాలతో పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగిని మీనాక్షి తుమ్మల తలపూరు హిందీ టీచర్ మల్లికార్జున ఇచ్చిన కవిత సందేశం ఆహుతులకు మంచి సందేశాన్నిచ్చారు. తుమ్మల తలపూరు కల్చర్ కేంద్ర మంత్రిత్వ శాఖలోని ప్రధాన ఉపాధ్యాయులు ఏ బాలకృష్ణారావు కె హరిప్రసాద్ రెడ్డిలు తరపున హరిప్రసాద్ రెడ్డి మల్లికార్జున వెంకటరమణయ్య జ్ఞాపికతో పాటు బహుమతిని అందించారు. 2009 నుండి ఈ పాఠశాలల పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల్లో విధి నిర్వహణలపై వివరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ వెంకటేశ్వరరావు ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంపై ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలిచేడు తుమ్మల తలుపురు గ్రామాల నుండి పలువురు హాజరై సన్మానించి సత్కరించారు. అలాగేనండి సార్ ఫోటో బాగుంది అలాగే అమ్మా అధ్యక్షులు ఆచార్య వెంకట భాస్కరరావు గారికి మరియు పూజనీయులు మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ మస్తాన్ సాహెబ్ గారికి హెడ్ మాస్టర్ మస్తాన్ సాహెబ్ గారు తలలో నాలుగు లాంటి వారు వారు తెలియనటువంటి వారు ఎవరూ లేరు మనకి. ఆయన్ని ఆయన గొప్పతనాన్ని మన గ్రామ ప్రజలంతా కూడా మెచ్చుకొని వేణుగు మీద ఊరేగించినటువంటి మహావ్యక్తి గొప్ప వ్యక్తి అటువంటి నాయక్ అటువంటి గొప్ప వ్యక్తి సమక్షంలో నాకు సన్మానం జరుగుతున్నందుకు సంతోషంగాను మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా మంజులమ్మ గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆమె శ్రద్ధగా వచ్చినందుకు మా అన్న వెంకటేశ్వర అన్నగారు దేవి గారు తర్వాత ఈ ఫంక్షన్స్ అంతా కూడా మా బావ మేనమామ గారు చింతలపల్లి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో. సో எல்லாருக்கும் வணக்கம். எங்க தாத்தாவை பத்தி நான் ரொம்ப கௌரவமா நினைக்கிறேன். அதோட அவர் செய்யற ஒரு ஒரு வேலையும் நானும் அதை புரிஞ்சுக்கிட்டு செய்யணும்னு நினைக்கிறேன். அதுக்கப்புறமா இந்த ரிட்டையர்மெண்ட் அவரோட அபிஷியல் ரிட்டையர்மெண்ட் கிடையாது. இதுக்கப்புறமாவும் அவர் வந்துட்டு நல்லா அவரோட ஹெல்த் எல்லாமே நல்லா இருக்கணும்னு சொல்லிட்டு அந்த கடவுள்கிட்ட கேட்டுக்கிறேன். நன்றி. కోపము అనేటువంటిది ఇరుగని వ్యక్తి. వాళ్ళ దంపతులు కూడా అన్యోన్యంగా జీవించినారు.
ఒక కుమార్తె కుమారుడు మంచి స్థాయిలో ఉన్నారు వారికి వారి కుటుంబ సభ్యులు వారి సోదరి మీనాక్షి మేనల్లుళ్ళు అందరూ కూడా ఈ సమావేశానికి ఈ ఫంక్షన్ కి ఇచ్చేశారు వారే కాకుండా వారితో పాటు పనిచేసినటువంటి వారు మిగతా ఉద్యోగులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు అందరూ ఇచ్చేసినారు మీకందరకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యములతో సదా వర్ధిల్లేటట్లు ఆశీర్వదిస్తాడని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మనసారా అందరికీ నమస్కారం. ఈరోజు మన చంద్రగిరి వెంకటేశ్వరుల గారి పదవి విరమణ దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం శ్రీ చంద్రగిరి వెంకటేశ్వరుల గారికి ప్రశంసా పత్రం బీడీ వెల్ఫేర్ ఫండ్ బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ నెల్లూరు నందు ప్రస్తుతం అటెండెంట్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేయుచున్న శ్రీ చంద్రగిరి వెంకటేశ్వరుల గారికి కలిచేడు తలుపూరు గ్రామాలయందు ఎంఎంఎల్డబ్ల్యూఓ స్కూల్స్ నందు పనిచేయుచున్న ఉపాధ్యాయులు సగౌరవంగా సమర్పించుకుంటున్న ప్రశంసా పత్రం శ్రీ చంద్రగిరి వెంకటేశ్వర గారు చరిత్రలో ప్రసిద్ధిగాంచిన పల్లవుల కాలం నుండి ఉనికిలో ఉన్న కలిచేడు గ్రామంలో 15/2/1961 శ్రీ చంద్రగిరి రాఘవయ్య కాంతమ్మల పుణ్య దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. వీరి సోదరి మీనాక్షమ్మ గారు. వీరు ప్రాథమిక విద్య కలిచేడు గ్రామం నుండి హై స్కూల్ విద్య సైదాపురంలోని మైకల్ మైన్స్ వారి హాస్టల్లో ఉండి విద్యాభ్యాసం పూర్తి గావించారు. చిన్నప్పటి నుండి పెద్దలను గౌరవించేవారు. సమాజ సేవా దృక్పథంతో మెలిగేవారు. వీరు కేంద్ర ప్రభుత్వం వారి కార్మిక సంక్షేమ శాఖ యందు మైకా మైన్స్ కార్మిక సంక్షేమ సంస్థ వారి సంచార వైద్యశాల విభాగం యందు ఉద్యోగంలో 1982 చేరారు. అక్కడ 2 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఎంఎంఎల్డబ్ల్యూ హై స్కూల్ కలిచేడు మరియు తలుపూరు గ్రామాల యందు దిగ్విజయంగా 20 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులతో వీరి అనుబంధం అనిర్వచనీయమైనది. వీరు సౌమ్యులు, అజాత శత్రువు, పరోపకారి. తాను నష్టపోయిన ఇతరులకు మాత్రం హాని నష్టము కలిగించకుండా ఉండే సహృదయుడు. బడుగు బలహీన వర్గాలకు, ప్రతిభావంతులైన విద్యార్థులకు, కార్మికులకు, కర్షకులకు, కుల మతాలకు అతీతంగా ఎంతో సహాయ సహకారాలు అందించారు. వీరి అర్ధాంగి శ్రీమతి పద్మావతి గారు. భక్త అడుగుజాడలలో పయనించే సద్గుణ సాధ్వీమణి. పతి సేవే తన జీవిత పరమార్థంగా భావించారు. వీరికి పుత్రుడు లోకేశ్వరరావు, పుత్రిక కల్పన. టాటా కంపెనీ అందు మెకానికల్ ఆటో డిజైనర్ ఇంజనీర్గా వీరి పుత్రుడు ఉద్యోగం చేస్తున్నారు. కుమార్తె కల్పనను మద్రాసు యందు వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేసి ఉన్నారు. వీరి సహోదరు మీనాక్షమ్మ పుత్రులు కలిచేడు గ్రామందు రవీంద్ర, పురంధర్, నరేంద్రుడు లబ్ధ ప్రతిష్ఠుడు. తమ సద్గుణాలతో చంద్రగిరి వెంకటేశ్వరులు గారు కలిచేడు గ్రామం అందే కాక వీరు పనిచేసిన ప్రతి ప్రదేశం అందు అధికారులు, క్లర్కులు, డాక్టర్లు, నర్సులు, డ్రైవర్లు, సహ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రజల నుండి గౌరవ అభిమాన ఆప్యాయతలను పొంది ఉన్నారు. వీరికి భావి జీవితం అందు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయురారోగ్య భోగ భాగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని మా ఉపాధ్యాయ లోకం నిర్మల మనస్సుతో ఆకాంక్షిస్తున్నాం. ఇట్లు ఎంఎంఎల్డబ్ల్యూఓ స్కూల్స్ కలిచేడు తలుపూరు శ్రీ బాలకృష్ణారావు హెచ్ఎం, ఐ శ్రీధర్ సైన్స్ టీచర్ తలుపూరు, మల్లికార్జున్ హిందీ పండిట్ తలుపూరు, ఎన్జే కోడి తెలుగు పండిట్ తలుపూరు, శ్రీ కె హరిప్రసాద్ హెచ్ఎం కలిచేడు, శ్రీ ఎం ఓగుల్ రెడ్డి మ్యాథ్స్ టీచర్ కలిచేడు, వెంకటరమణయ్య సైన్స్ టీచర్ కలిచేడు, శ్రీమతి పి జయలలిత తెలుగు పండిట్ కలిచేడు. మా అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈరోజు పదవి విరమణ అంటే వెంకటేశ్వరులు అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చినట్టు పద్మాభమ్మ గారు వచ్చినట్టు శనివారం రోజు ఇక్కడికి ఇచ్చేశారు. ఇది నెల్లూరేనా అని నాకు అనుమానం వస్తుంది. ఎంత నెమ్మదిగా ఎంత సునాయాసంగా మాటలు చెప్పి వాళ్ళని నచ్చ చెప్తాడో అదే విధంగా మనం జీవితంలో అదే పేరు తెచ్చుకోవాలని అందరికి కూడా. ఈరోజు చాలా సంతోషం. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన పొందలేనటువంటి
అనుభూతి చిన్న వయసులోనే మేము పొందడం జరిగింది. ఎందుకంటే మేము మైకా కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాల కల్చేడ్లో 93లో ఒక వ్యాయామోపాధ్యాయుని అక్కడ చేరినప్పుడు వీళ్ళందరూ కూడా అన్నయితేవి, నా తండ్రితో సమానమైనటువంటి మసా సాహెబ్ గారు అయితే వీళ్ళందరూ అక్కడ వాళ్ళ దగ్గర మేము ఒక కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ లాగా చేరారా కానీ తర్వాత ఈ అవకాశాన్ని ఎందుకంటే చెప్పిన సభాధ్యక్షులు మన వైద్యో నారాయణ హరి అంటారు. తాను వయసులో చిన్నవాడైనప్పటికీ ఈరోజు ఇటువంటి కార్యక్రమాల అధ్యక్షత వహించడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా ప్రభాకర్ గారు, సిపిఐ ప్రభాకర్ గారు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా సభాముఖంగా అక్కడ సంక్షేపం తెలియజేసుకుంటున్నాను. మాకు ఆ కల్చర్ ఒక మారుమూలమైన గ్రామమైన అయినప్పటికీ భారతదేశంలోనే ప్రఖ్యాతిగా అటువంటి మైకా పరిశ్రమకు నిలబడింది. అక్కడ ఎంతో హాస్పిటల్, 40 పడకల హాస్పిటల్, తర్వాత టీబీ హాస్పిటల్, అక్కడంతా కూడా మేమంతా కూడా ఒక కుటుంబంలాగా ఉంటూ. చంద్రగిరి వెంకటేశ్వర్లు ట్రస్ట్ సర్కం అటెండెంట్ ఉద్యోగ విరమణ సందర్భంగా మా ఆత్మీయ పలుకులు శుభాభివందనాలు. చంద్రగిరి ఈ చిన్నోడు పుట్టాడు చంద్రగిరి కాంతమ్మకు, చంద్రగిరి రాఘవయ్యకు. ఈ చంద్రగిరి చిన్నోడు ఎంతగా ఎదిగినా ఒదిగుండే మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఈ పుణ్య దంపతులు వీరికి ఇద్దరు, వారు మొదటగా వెంకటేశ్వర్లు, రెండవదిగా మీనాక్షి. ఆ మీనాక్షి అంటేనే నాకు వెంకటేశ్వర్ నాకు సంతానాలు ఎవ్వర్లేరు, మీనాక్షి మా చెల్లి అని చెప్పగానే నాకు నా హృదయంలో ఒకలాంటి భావన. వాళ్ళ చెల్లి మీనాక్షి, కొలికి మీనాక్షి, అక్కడేమో రక్త సంబంధం, ఇక్కడేమో డ్యూటీలో మీనాక్షి. దాని విషయంలో నేను చాలా సంతోషించేదాన్ని. కాబట్టి వెంకటేశ్వర్లు ఒక ఆత్మీయంగా మా అన్నను, మా పెద్దనాన్న కొడుకు, ఎందుకో మా తల్లి గర్భమున ఉద్భవించినటువంటి వాడిగా నేను భావిస్తాను. అందును బట్టి నేను మనసులో ఎంతో సంతోషించేదాన్ని. అంతేకాక ఈ వెంకటేశ్వర్లు ఆయన వారి ఇంట సిరుల పంట, ఆ పంట అయినటువంటి లోకేష్ కల్పన, లోకేష్ ఆయనకి ఒక కుమార్తె కుమారుడు, కల్పనకి ఇద్దరు కుమారులు, ఆయనకి ముగ్గురు చక్కని పిల్లలు లాంటి ముద్దుల మనవళ్ళు. క్లాప్స్ కొట్టండి. తాత అన్న పిలుపుకి మైమర్చిపోతాడు. ఒకే ఒక ఏకైక మనవరాలు, ఆమె పేరు తన్మయి. ఆ తన్మయి తాత అని పిలువగానే ఈయన తనువు పులకరించిపోతుంది ఆ పిలుపులోనే. అందును బట్టి ఆయన చిరునవ్వుతో ఆ మనవరాల్ని చేర్చేసినప్పుడు ఇతరులు కూడా చూడాలని చాలా ఇష్టంగా ఉంటుంది. ఆ అమ్మాయి కూడా మా నలుగురికి ఒక దత్తు. నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఆమె కనిపించకపోతే ఏదో రోజుకి ఒక్కసారన్నా ఆ పాప ఇక్కడ చదువుకునేటప్పుడు చూడాలని ఎంతో ఆకాంక్ష కలిగి ఉండేది. కాబట్టి వీరి యొక్క వైవాహిక జీవితము ఆకాశంత పంది భూమి అంత ఒక ప్రత్యేకత. పాఠశాల, వైద్యశాల, పాఠశాల లేనిదే ఇంతగా ఈ చిన్నోడు ఎదగలేదు, వైద్యశాల లేనిదే మీ అందరికీ ఆరోగ్యం లేదు. కాబట్టి రెండింటిలో పనిచేసిన ఈ బుడ్డడు ఈ రోజు పదవీ విరమణ గావిస్తున్నాడంటే మనకెంతో ఆనందకరము, ఆయనకి అని కుటుంబానికి ఆశీర్వాదం. ఈ సమయం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ వారికి, మా డాక్టర్ వారికి, వినిని మీ అందరికీ నా నిండైన వందనాలు తెలియజేస్తూ వీరిద్దరికీ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, మనుమళ్లతో, మనవరాలతో, కుమారులతో, కోడలతో, కుమార్తెతో, అల్లుడితో సుఖంగా ఉండాలని కోరుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఆయనతో పనిచేసిన వాళ్ళకి ఆయనతో పంచుకోవాలని, ఫోన్ లో మాట్లాడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అయితే ముఖ్యంగా వారు వారి పెద్దలకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు నా ధన్యవాదములు. సో మా నాన్నగారు చెప్పినట్టుగా నేను బిఏ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మాస్టర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి ప్రెసెంట్ వచ్చేసిందంటే ఒక మేనేజర్గా ఆ టాటా గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తున్నాను. నా యొక్క ఈ కెరియర్, అకాడమిక్ కెరియర్ ఇంత సక్సెస్ఫుల్గా కావడానికి ఒక ముఖ్య కారణం మా నాన్నగారు. ఆయనలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే ఇంట్లో అన్ని రకాలైనటువంటి పుస్తకాలు, అంటే ఏది కూడా ఒక న్యూస్ పేపర్ వచ్చినక్కడి నుంచి దాంట్లో ఏదైతే ఒక మంచి కంటెంట్ ఉంటుంది అది చూసి నేర్చుకునేటువంటి ఒక తత్వం ఆ ఒక అలవాటు నాకు అదే క్రమేణా వచ్చింది.
అకాడమిక్ కెరీర్ నేను దాదాపు ఒక 17 డిఫరెంట్ కోర్సెస్ ని కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను అదే ఆర్గనైజేషన్స్ లో ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా క్వాలిటీ ని టేకోవర్ చేసుకున్నాను. సో ఇంకొకటి మా నాన్నగారు నాకు నచ్చేది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. అంటే ఏది ఉన్నా కూడా బుక్కు సూటిగా అంటే చెప్పారన్నమాట, మనిషికి అబద్ధం చెప్పి స్నేహం చేయడం కంటే మనిషికి నిజం చెప్పి శత్రువైనా పర్వాలేదు అటువంటి ఒక నిజాయితీ తత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి. నేను కాలేజీలో ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ టైంలో 4 రౌండ్స్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 5th రౌండ్ ఉంది. 5th రౌండ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్. నేను అప్పుడు దాకా వచ్చేసి నేను చదివిందంతా తెలుగు మీడియం, ఆంధ్రాలో చదివాను. నేను ఇంజనీరింగ్ చేసింది చెన్నైలో తమిళ లాంగ్వేజ్, నాకు తమిళ రాదు. తెలుగు మీడియం ఇక్కడ అయిపోయి అక్కడ ఇంగ్లీష్ చదివే ఇంగ్లీషు అంటే కొంచెం డిఫరెంట్.